నమస్తే, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నేను మీ వెనుల. నిన్న మనం చూసుకున్నట్టయితే ఏదైతే కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉందో ఆ ప్రమాణ స్వీకారంలోనే బయటపడింది బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఏ రేంజ్కి వెళ్ళాయనేది. ఒక రకంగా చెప్పాలంటే కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో రెండు ప్రధాన అంశాలు జరిగాయి. ఒకటి, బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే నన్ను టార్గెట్ చేశారో, అలాగే నా మీద తప్పుడు వ్యాఖ్యలు చేశారో, ఏదైతే కేంద్రానికి ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారో, అలాంటివి కిషన్ రెడ్డి మీద ఇవ్వకండి. అలాగే నిన్న విజయశాంతి ప్రమాణ స్వీకారం మధ్యలోనే వెళ్ళిపోయారు. ఆవిడ ఏదైతే కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి వెళ్ళిపోయారు. ఆవిడ తర్వాత ఒక ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఆవిడ ట్వీట్ ఏమని చేశారంటే, ఏదైతే తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు సభా వేదిక మీద ఉండడం నాకు ఇష్టలేదు. ఆవిడ క్లియర్గా కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. ఇట్లా తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళతో నేను సభను పంచుకోలేకనే వెళ్ళిపోయాను అని చెప్పి మనం చూస్తున్నాం. రోజు రోజుకి బీజేపీలో ఏదైతే చిన్న చిన్న గొడవలు కాస్త పెద్ద పెద్దగా అయిపోయి చిలికి చిలికి గాలివానలు అయిపోతుంది. వాళ్ళ అంతర్గత కుమ్మలాటలు తారాస్థాయికి చేరుకున్నారు. మరి ఈ నేపథ్యంలో వాళ్ళు అసలుకి బీజేపీని తెలంగాణలో ఎలా అధికారంలోకి తీసుకొస్తారో అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. మొదటిగా మనం పేపర్ చూసుకుందాం. ఈనాడులో అవినాష్ పై హత్యానేరం, రాజకీయ వైరుధ్యాలతోనే వివేక హత్యకు కుట్ర, భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డిలకు కుట్రలో భాగముంది, గుండెపోటు అని కట్టుకథ అల్లారు, సాక్ష్యాలను ధ్వంసం చేయించారు. రెండో అనుబంధ అభియోగ పత్రంలో సిబిఐ, ఇక మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కుట్ర పన్నారని, ఇక సాక్ష్యాలను ధ్వంసం చేశారని వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై సిబిఐ అభియోగాలు మోపింది. ఇక అవినాష్ రెడ్డితో పాటు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి ఇతర నిందితులతో కలిసి వివేక హత్య కుట్రలో భాగస్వాములయ్యారని పేర్కొంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే అవినాష్ రెడ్డి హత్యానేరం చేశారంటూ ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా వివేకానందరెడ్డి హత్య చేశారు కానీ అది బయటకు రావట్లేదు అంటూ కూడా ప్రధానంగా వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్, వివేకాది రాజకీయ హత్య అంటూ కూడా ఇక్కడ షర్మిల వ్యాఖ్యానించడం జరిగింది. అవినాష్కు వ్యతిరేకంగా నిలవడమే హత్యకు కారణం కావచ్చు. ఆయన కుటుంబంతో మా కుటుంబానికి కోల్డ్ వార్ ఉంది. ఎంపీగా ఆయన్ను పోటీ చేయనివ్వద్దనేది వివేక్ ఆలోచన. సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలలో షర్మిల స్పష్టీకరణ. ఈ మేరకు షర్మిల కూడా ఒక ప్రకటన ఇచ్చారు. అవినాష్ కుటుంబానికి మా కుటుంబానికి కూడా ఒక కోల్డ్ వార్ ఉంది, తనని ఎంపీగా పోటీ చేయనివ్వకూడదని చెప్పి వివేక అభిప్రాయపడ్డారు. సో ఈ నేపథ్యంలోనే హత్య జరుగుండొచ్చు అని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. మరో న్యూస్ చూసుకున్నట్టయితే బారాసా సర్కార్కు రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే. అధికారంలోకి వస్తే తొలితంతకం గిరిజన రిజర్వేషన్ల పైనే. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం, కిషన్ రెడ్డి వెల్లడి, రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ. రాష్ట్రంలో యుద్ధం మొదలైందని బారాసా ప్రభుత్వం రోజులు లెక్క పెట్టుకోవాల్సిందేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హెచ్చరించారు. కుటుంబ అవినీతి పాలనను మారుపేగా ఉన్న బారాసా సర్కార్కు చరమకితం పాడాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని భాజపా నేతృత్వంలో యుద్ధం చేస్తారని అన్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే కొన్ని రోజులుగా బీజేపీలో అంతర్గత కుమ్మలాటలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. మనం చూస్తున్నాం ఎప్పుడైతే అధ్యక్ష పదవి మార్పుకు ముందు అంతర్గత కుమ్మలాటలతో బీజేపీ అతలాకుతలమైంది. ఇప్పుడు తాజాగా అధ్యక్ష మార్పుపై నిన్న కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో బండి సంజయ్ మాట్లాడడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆయన ఒకటే వ్యాఖ్య చేశారు, దయచేసి చెప్పుడు మాటలు తప్పుడు రిపోర్ట్లు ఇవ్వకండి, కిషన్ రెడ్డి మీద కూడా తప్పుడు రిపోర్ట్లు ఇవ్వకండి, నేను కిషన్ రెడ్డి ఒకే ఆశయంతో పనిచేస్తున్నాం, పార్టీకి కార్యకర్తలే ముఖ్యం, ఇట్లాంటి తప్పుడు రిపోర్ట్లు ఇవ్వకండి అంటూ కూడా ఈటెల్ని ఉద్దేశించి మాట్లాడినట్టే అనిపించింది. ఆయన ప్రధానంగా ఈటెల్ని ఉద్దేశించి మాట్లాడినట్టే మనకి తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈటలు కూడా ఆ ప్రమాణ స్వీకారోత్సవంలో ఉన్నారు. ఆయన కూడా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, అందరూ కలిసికట్టుగా ఉందాం అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది కూడా ఒక ప్రశ్నార్థకమే. మరో పక్కన చూసుకున్నట్టయితే విజయశాంతి నిన్న చాలా కోపానికి గురయ్యారు. ఏదైతే తెలంగాణను వ్యతిరేకించారో వాళ్ళతో స్టేజ్ పంచుకోవడం ఆవిడకి ససేమేరా ఇష్టం లేదు. కాకపోతే ఇక్కడ పార్టీ ఏం ఆలోచిస్తుందంటే అందరూ కలిసికట్టుగా వెళ్దాము, ఖచ్చితంగా కలిసికట్టుగా ఉందామని ఆలోచించింది. కానీ ఈ కలిసికట్టుగా ఉండడం నేపథ్యంలో తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు కూడా చేర్చుకోవడంపై విజయశాంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవిడ ఆ మేరకు ట్వీట్ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ మనం చూసుకున్నట్టయితే 4 కోట్ల టన్నులకు ధాన్యం దిగుబడులు,
అందుకు తగినట్లు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఆధునిక రైస్ మిల్లుల ఏర్పాటుకు కమిటీ, ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్. ప్రధానంగా రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని, రైతుల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇక తెలంగాణ వరకు గిరాకీ పెరిగి రైతులు లాభాలు గడించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక 4 కోట్ల టన్నులకు ధాన్యం దిగుబడులు చేస్తున్నామని, అందుకు తగిన విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామంటూ కేసీఆర్ చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకుందాం, నెక్స్ట్ పేపర్ ఆంధ్రజ్యోతి. ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో తప్పుడు రిపోర్ట్లు మానుకోండి, నాపై కొందరు లేనిపోని ఫిర్యాదులు చేశారు. కిషన్ రెడ్డి పైన ప్రశాంత రంగాయినా పనిచేయనివ్వండి. ఇక తన వ్యతిరేక వర్గీయులకు బండి సంజయ్ హితవు, కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణలో భావోద్వేగం. ఈసారి బీజేపీ అధికారంలోకి రాకుంటే కష్టమే. పిఆర్ఎస్పై లీకులు ఇచ్చి ఉద్యోగుల్ని మోసం చేసే కుట్ర. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ సొంత పార్టీలోని తన వ్యతిరేక వర్గీయులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ నాయకత్వానికి తనపై కొందరు లేనిపోని ఫిర్యాదులు చేశారని, ఇకనైనా అలాంటి వాటిని మానుకోవాలని హితవు పలికారు. కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేసుకొనివ్వాలని, అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. నిన్న ప్రమాణ స్వీకారంలో మనం ఇందాక ఈనాడులోనూ ఇదే ప్రచురితమైంది, అలాగే ఆంధ్రజ్యోతిలో కూడా ఏదైతే నిన్న బండి సంజయ్ ఏమైతే వ్యాఖ్యలు చేశారో ప్రధానంగా ఆ వ్యాఖ్యలపై మాట్లాడడం జరిగింది. మనకి కొంతకాలంగా తెలుసు, బండి వర్సెస్ ఇక్కడ ఈటల అన్నట్టు రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయన వ్యతిరేక వర్గం ఏదైతే ఈటల్ని ఉద్దేశించే మాట్లాడారు, నాపై తప్పుడు రిపోర్టులు చేశారు, అలాగే అధిష్టానానికి అట్లీస్ట్ కిషన్ రెడ్డి పైనైనా తప్పుడు వ్యాఖ్యలు చేయకండి, అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం అంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. కానీ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఆల్రెడీ ఒకప్పుడు కాంగ్రెస్లో ఉండే ఈ అంతర్గత కుమ్ములాట్లు కానీ ఏవైనా సరే, ఇప్పుడు అది బీజేపీలో కనిపిస్తుంది. అసలు బీజేపీ ఇక్కడ తెలంగాణలో ముందుకెళ్తుంది అనుకునే టైంలో అంతర్గత కుమ్ములాట్లు, ఈటల వర్సెస్ బండి అన్నట్టు కొనసాగిన ఏదైతే వర్గ విభేదాలు ఉన్నాయో అవి తారాస్థాయికి చేరి అధ్యక్ష పదవి కిషన్ రెడ్డికి వెళ్లేదాకా జరిగింది. ఇప్పుడు మళ్ళీ అందరం కలిసికట్టుగా వర్క్ చేద్దాం అంటూనే ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎవరి అసంతృప్తి ఏంటి, ఎవరు ఏంటి అనేది కూడా మనకి తెలియడం జరిగింది. ఎవరి మనసులో ఏముంది ఈ మాటల్లోనే ప్రధానంగా ఏదైతే బండి సంజయ్ మాట్లాడో, అలాగే విజయశాంతి ట్వీట్ కూడా ఒక సంచలనంగా మారింది. మన నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే వివేక హత్య విషయం జగన్కు 5:30 తెలుసు. ఆ రోజు ఉదయం 5 గంటలకే భేటీ అయ్యాం, 5:30 గంటలకే భారతి నుంచి పిలుపు. పైకి వెళ్ళిన జగన్ 10 నిమిషాలు ఉన్నారు, కిందకు వచ్చి వివేక మృతి వార్త చెప్పారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే వివేక హత్య కేసులో చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అవినాష్ రెడ్డి హత్య చేశారంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఈ మేరకు షర్మిల కూడా వ్యాఖ్యానించారు. షర్మిల ఏమంటున్నారంటే, అవినాష్ రెడ్డికి మాకు మధ్య కోల్డ్ వార్ ఉంది, మా కుటుంబానికి మధ్య, వివేక అవినాష్ రెడ్డికి ఎంపీ సీట్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్నమాట. అయితే నెక్స్ట్ న్యూస్ మనం చూసుకున్నట్టయితే చినుకు వణుకు. రాష్ట్ర వ్యాప్తంగా 4వ రోజువానే చెరువులకు గండ్లు, కూరుతున్న ఇల్లు, మునుగుతున్న వరి, పత్తి, వరదలకు ఒకరు మృతి, మరొకరు గల్లంతు, ప్రాజెక్టులు పెరిగిన వరద ప్రవాహం. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే మబ్బుల దుప్పటి తొలగలేదు, వాన తగ్గలేదు, సరికదా, ఏవో కొన్ని చోట్ల మినహా రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా 4 రోజులు దంచుకుంటుంది. మనం చూసుకున్నట్టయితే 4 రోజులు కురుస్తున్న వర్షానికి విపరీతంగా కొన్ని జిల్లాల్లో పంట నష్టం ఏర్పడింది, కొన్ని జిల్లాల్లో అయితే రోడ్లు ధ్వంసమయ్యాయి, చాలా వరకు కొన్ని పంటలు నీట మునగడం కూడా జరిగింది. మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి ఏం మాయ చేశారు, లిక్కర్ కేసు నుంచి కవిత బయటపడ్డారు, సంచయ్ని చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చాను, రాజగోపాల్ రెడ్డి. ప్రధానంగా చూసుకున్నట్టయితే కేసీఆర్ ఏం మాయ చేశారు ఢిల్లీకి వెళ్ళి, లిక్కర్ కేసులో అసలుకి కేసీఆర్ కూతురు పేరు రాలేదు, ఇంతవరకు ఆ విషయాలు బయటకు రాలేదు అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. మన నెక్స్ట్ న్యూస్, నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే సాక్షి. ప్రధానంగా సాక్షిలో మణిపూర్ రగడ, పార్లమెంట్లో వరుసగా 2వ రోజు విపక్షాల ఆందోళన, హింసాకాండపై చర్చకు డిమాండ్, ప్రధాని మోదీ మౌనం వీడాలని పట్టు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాల హోరు. గత 2 రోజులుగా చూస్తున్నాం ఏదైతే మణిపూర్లో ఒక అమానుష ఘటన చోటు చేసుకుంది, గిరిజన మహిళని దారుణంగా అవమానించారు. దారుణంగా ఆ ఘటనపై ప్రధానంగా చర్చించడం జరిగింది. కానీ ఈ ఘటనపై పార్లమెంట్లో మోదీ మాట్లాడకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రతిపక్షాలు. ఈ నేపథ్యంలో తీవ్ర చర్చకు 2వ రోజు కూడా రగడ నెలకొంది. మన నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే ఆసుల పెన్షన్ 3016 రూపాయలు, ఎన్నికల మేనిఫెస్టోకి తుది మెరుగులు దిద్దుతున్న కేసీఆర్, ఇప్పటికే ఉన్న పథకాల లబ్ధి పెంపు, కొత్త పథకాలకు రూపకల్పన, దళిత బంధు 2వ విడత, గృహలక్ష్మి, మైనార్టీలకు 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం, ఉద్యోగులకు 2వ పీఆర్సీ. మనం చూస్తున్నాం ఇంకో
రెండు నుంచి మహా అయితే 3 నుంచి 4 నెలలు మాత్రమే సమయం ఉంది ఎన్నికలకి. కానీ ఈ సమయంలో ఏదైతే పెండింగ్లో ఉన్నాయో పథకాలు అమలు చేయాల్సింది, అది కేసీఆర్ ప్రభుత్వం పగడ్బందీగా అమలు చేస్తుంది. అలాగే ఒక్కొక్కటిని ప్రవేశపెడుతూనే ఉంది. ఇప్పుడు పిఆర్సీని కూడా మేము ప్రవేశపెడతాం, రెండో విడత అంటున్నాం. ఇది ఎంతవరకు జరుగుతుంది, ఎంత మేరకు ఈ పిఆర్సీ అమలు అవుతుంది అనేది కూడా మనకి కొన్ని రోజుల్లో తెలుస్తుంది. అయితే ఎన్నికల సమయంలో ఎందుకు ఈ నిర్ణయాలు అంటే, ఖచ్చితంగా ప్రజల్ని మంచికి చేసుకోవాలి. ఎవరైతే తీవ్ర అసంతృప్తితో ఉన్నారో, ఉద్యోగులే కానీ లేకపోతే ప్రజలే కానీ ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళని దగ్గర చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఏ పార్టీ అయినా చేస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే చేస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల ఆరోగ్యానికి పథకానికి కమిటీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు పగడ్బందీగా ఆరోగ్య పథకం అమలుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హరీష్ రావు కూడా అన్నారు. ఇక దీనిపై పూర్తి అనాలిసిస్ని మనకు అందించడానికి మన పొలిటికల్ అనలిస్ట్ కృష్ణమూర్తి ఉన్నారు, వారితో మాట్లాడదాం. కృష్ణమూర్తి చెప్పండి, ప్రధానంగా మనం చూస్తున్నాం ఏదైతే బీఆర్ఎస్, ఒకప్పుడు బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ అనుకునేవారు, కానీ ఇప్పుడు అదంతా ఎలా అయిందంటే బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అన్నట్టు తయారైంది. మరో పక్కన బీజేపీలో గత కొంతకాలంగా అంతర్గత కుమ్మరాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఎగ్జాంపుల్, నిన్న కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవాల్లో కూడా ఇదే జరిగింది. ఓ పక్కన బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు, రెండో పక్కనేమో విజయశాంతి ట్వీట్ చేశారు. దీన్ని మనం ఏం ఎలా చూడవచ్చు అంటారు, అంటే ఈ కుమ్ములాట్లు ఇలాగే కొనసాగితే ప్రభుత్వం కనీస సీట్లు కూడా గెలుచుకునే అవకాశం ఉందంటారా? ఏదైతే బీజేపీ ప్రభుత్వం కనీసం కొన్ని సీట్లైనా గెలుచుకునే అవకాశం ఉందంటారా? వాస్తవానికి బీజేపీలో నెలకొన్నటువంటి ఈ అసమ్మతి జ్వాలలు కానీ లేకపోతే నేతల మధ్య విభేదాల విషయంలో అధిష్టానం చూసి చూడినట్టుగా వివరిస్తున్నట్టుగా స్పష్టమవుతూ ఉంది. ఏ రోజుకి ఆ రోజు కొత్త వివాదాలు తెరపైకి వస్తూ ఉన్నాయి, కొత్త మాట తెరపైకి వస్తూ ఉన్నాయి. మొన్నటి వరకు అంతర్గతంగా మాట్లాడుకోవాలి, అంతర్గతంగానే చర్చించుకోండి, పరిష్కరించుకోండి, సమావేశాలు పెట్టుకోండి అని చెప్పినటువంటి అధిష్టానం ఇప్పుడు ఆ విషయాన్ని కూడా పక్కకు పెట్టి నిన్న మనం గమనించవచ్చు. నిన్న వేదిక మీద ఈ మాటలు మాట్లాడినప్పుడు, అంటే మనం రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటను కూడా కొంత జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ కేసీఆర్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత లిక్కర్ స్కామ్ కొంత గోల్మాల్ జరిగిందని చెప్తున్నారు. అంటే అది బీజేపీ అధిష్టానానికి ఆయన అనుమానం వ్యక్తం చేసినట్ట లేదు, అంటే దర్యాప్తు సంస్థల మీద ఆయనకి ఏమైనా అనుమానం ఉన్నాయా అనే విషయంలో కూడా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. దీని విషయంలో అటు ప్రభుత్వం, హోంశాఖ కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వం కానీ కొంత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. లిక్కర్ స్కామ్ విషయంలో ఏం జరుగుతుంది ఏందనే విషయం. ఢిల్లీ వెళ్ళిండు, కేసీఆర్ ఏదో మాయ చేసిండు, అక్కడికి పోయేసేవరకల్లా మొత్తం కేసు తారుమారు అయిపోయిండగా ఆయన కొంత వ్యాఖ్యానించారు. ఓకే, బండి సంజయ్ మార్పు విషయంలో ఆయనకి ఏదో బాధ కలిగింది, బాత్రూంలో పోయేసిన అని చెప్పడం వేరు విషయం. రెండో అంశం విజయశాంతి, ఏదైతే నిన్న కిరణ్ కుమార్ రెడ్డి వేదికను పంచుకోవడం తనకు ఇష్టం లేనట్టుగా బాధ్యత స్వీకరణ కార్యక్రమంకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆమె పూర్తి స్థాయిలో బహిరంగ సభ పూర్తి అయిన లేకుండానే వేదిక ఎక్కేసి ఆ కిషన్ అభినందించి వెళ్ళిపోయారు. కారణం ఏందని అడిగినప్పుడు ఆవిడ ట్విట్టర్లో స్పందించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు వేదికను పంచుకోవడం తనకు ఇష్టం లేదు కాబట్టి నేను వెళ్ళిపోయానని చెప్పారు. అంటే గతంలో కరెక్టే, తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించి ఉండొచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి అణచివేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమితులయ్యారు అన్నప్పుడు రేపు జాతీయ స్థాయిలో కూడా కిరణ్ కుమార్ రెడ్డితో వేదికలు పంచుకుంటారా లేదా అనే విషయంలో కూడా పార్టీ నేతలు, జాతీయ నాయకత్వం, ఎందుకంటే జాతీయ కార్యవర్గ సభ్యులు కాబట్టి ఇద్దరు కూడా అది చెప్పాల్సిన అవసరం ఉంది. మూడో అంశం బండి సంజయ్, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపైన పార్టీలో పెద్ద దుమానమే లేకుతుందని చెప్పచ్చు. నాయకత్వం చెవిలో గూడు కట్టుకొని పోరాటం చేశారు, వాళ్ళు పోరాడారు, పదే పదే ఆయన మీద కాంప్లైంట్ చెప్పడం అన్ని చేశారు. సడన్ గా బండి సంజయ్ని మార్చింది జాతీయ నాయకత్వం. ఇదే విషయాన్ని ఆయన చెప్పారు, నా మీద తప్పు నివేదికలు ఇచ్చారు, మన ఢిల్లీలో ఏదైతే మాట్లాడారు నన్ను ఎందుకు మార్చారో
అని ఢిల్లీలో ఏదైతే మాట్లాడారు, నిన్న అదే విషయాన్ని ఇక్కడ కూడా మాట్లాడారు. నా మీద తప్పు నివేదికలిచ్చారు, నేను అవినీతి పాల్పడ్డా అని చెప్పారు, ఇదంతా తప్పు. కనీసం ఓకే నన్ను మార్చారు, అయినా కానీ నాకేం బాధలేదు. సామాన్య కార్యకర్తగా ఉన్న తనను ఎంపీగా చేయడంతో పాటు ఒక రాష్ట్ర అధ్యక్షునిగా పార్టీ అప్పచెప్పింది. ఆ పార్టీ అప్పచెప్పిన బాధ్యతను నేను ఎక్కడ కూడా వమ్ము చేయలేదు, ఇది నాకు తెలుసు అని చెప్పేసి చెప్పారు. జాతీయ నాయకత్వానికి కూడా తెలుసు, అయినప్పటికీ కొంతమంది నేతల కుట్రల వల్ల తాను బలయ్యాయని చెప్పేసి ఆయన కొంత ఆయన కూడా కొంచెం భావోద్వేగానికి గురయ్యారు. ఆ స్పీచ్ మాట్లాడేటప్పుడు కొంచెం భావోద్వేగానికి గురయ్యారు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే బీజేపీలో ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నట్టుగా వెళ్తుందని స్పష్టమవుతా ఉన్నాయి. మరికొంతమంది వేదికను పంచుకోకుండా వెళ్ళిపోయారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఎవరెవరు ఏందనే విషయంలో కొంత పార్టీలో చర్చ జరుగుతూ ఉన్నారు అంతర్గతం. అంటే ఇక్కడ ఎన్నికల వేళ కలిసికట్టుగా ఉండాల్సి ఉంటుంది. అంటే బీజేపీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ అనేది కొంత ఇంతకాలంగా ఉంది, ఇప్పుడు తేలిపోయింది. బీజేపీ అంటే కాంగ్రెస్ పార్టీ కన్నా అధ్వానమైన పార్టీ. అయితే కృష్ణమూర్తి, మనం చూసుకున్నట్టయితే ఇంత అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో కనీసం బీజేపీ ఇది వరకు సాధించిన సీట్లైనా సాధించే అవకాశం ఉందంటారా తెలంగాణలో? ఎందుకంటే ఈవెన్ కార్యకర్తలు కూడా వీళ్ళని నమ్మే పరిస్థితుల్లో లేరు. అంటే ఏంటి అంతర్గత కుమ్ములాటలతో కనీసం కార్యకర్తలు కూడా ఏం చేయాలి అని చెప్పి కూడా ప్రధానంగా ఆలోచించడం జరుగుతుంది. అంటే ఎంత మేరకు బీజేపీ గెలుస్తుంది అనేది కూడా కార్యకర్తల్లో సందేహం నెలకొంది. ఈ నేపథ్యంలో కనీసం సీట్లు గెలుచుకునే అవకాశం ఉందంటారా? నిజంగా కిషన్ రెడ్డికి పెద్ద టాస్కే, ఎలక్షన్ టైంలో బాధ్యతలు తీసుకోవడం అనేది పెద్ద టాస్కే కిషన్ రెడ్డికి. నేతలను సమన్వయం చేసుకుంటూ కార్యకర్తను ఎన్నికల వైపు కార్యోన్ముఖులను చేయడం, ఆయన ఇప్పుడు డ్యూయల్ రోల్ పాటించాల్సిన అవసరం వస్తుంది. డ్యూయల్ రోల్ ఆయన వ్యవహరించాలి. ఒకటి, నేతల మధ్య సమన్వయం కుదిర్చాలి. రెండవది, కార్యకర్త ఎన్నికల కోసం పనిచేసే విధంగా వ్యవహరించేయాలి. మూడోది, అంటే ఇక్కడ ఉన్నటువంటి జాతీయ నాయకత్వంతోనూ ఇదే రకమైనటువంటి, అంటే ఇటు కార్యకర్తను బీఆర్ఎస్ వ్యతిరేకంగా పోరాటం చేసే విధంగా వాళ్ళు చైతన్యం తీసుకురావడం కానీ, వాళ్ళ కార్యక్రమాలను వాళ్ళకు నిర్ణయించి ఖరారు చేసి దాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు ఒక ప్రయత్నం చేస్తూనే, ఎవరైతే నేతల మధ్య మనం అంటే పార్టీలో కానీ బయట కానీ చేస్తున్న చర్చ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతము ఈర్ల వర్సెస్ బడి సంజయ్ అందరికీ జరుగుతూ ఉంది పోరు అని చెప్పేసి పార్టీలో చర్చ జరుగుతుంది. అంటే ఇది ఎంతవరకు వాస్తవము ఎంతవరకు అవాస్తవం అనేది ప్రజలకు తెలియాలి, స్పష్టం కావాలంటే కిషన్ రెడ్డి కొంత కసరత్తు చేసి ఆ నాయకుల మధ్య సఖ్యత కోసం ప్రయత్నం చేసిన అవసరం ఉంది. జాతీయ నాయకత్వం కూడా మనం ఒక్కటి గ్రహించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్లో నిన్నటి వరకు తనుకున్న నాయకులందరూ ఇలా ఒక తట్టు విన్నారు, ఒకటే మాటగా మాట్లాడుతున్నారు, ఒకటే బాటగా వెళ్తూ ఉన్నారు. కేవలం ఒకే ఒకరు మాణిక్రావు ఠాకరే రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఉన్నారు, మిగతా జాతీయ నాయకత ఎవరూ పట్టించుకోరు. వస్తూ ఉన్నారు పోతా ఉన్నారు కానీ ఇటు మల్లికార్జున ఖర్గే కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, మిగతా ఎవరు పట్టించుకోరు. నిన్న వరకు డీకే శివకుమార్ కూడా రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తున్నారు, ఆయన కూడా రాష్ట్ర రాజకీయాలకు చూడట్లేదు. ఇంతవరకు కన్నీసం ఎలక్షన్ టైంలో ఏం జరుగుతుందో తర్వాత విషయం ఇక్కడ మనం గమనించినట్టు, బీజేపీలో గమనించినట్టుంటే తరుణ్ చౌబ్, సునీల్ బన్సల్, శివప్రకాష్ చెప్పుడు పోతే ఇంకొక నలుగురు ఉన్నారు. వీళ్ళందరూ తాజాగా ప్రకాష్ జావడేకర్ ఇట్లా వీళ్ళంతా ఉన్నప్పటికీ కూడా, అంటే జాతీయ నాయకులు రాష్ట్ర పార్టీ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి రాష్ట్ర పార్టీలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల మీద ఎంతో కొంత వాళ్ళకు అధికారాలు జాతీయ పార్టీ అప్పగించినప్పటికీ నేతలను సమన్వయపరచడంలో వాళ్ళంతా విఫలమవుతూ ఉన్నారు. అప్పుడప్పుడు సంతోష్జీ కూడా కొంత తెలంగాణ రాజకీయాల మీద కొంత మాట్లాడుతున్నారు, కొంత పరిశీలిస్తున్నారు, అక్కడక్కడ సూచనలు ఇస్తూ ఉన్నారు. పార్టీలో కూడా ప్రచారం జరుగుతూ ఉన్నారు, పార్టీ సంస్థాగత జాతీయ వ్యవహారాలు ప్రధాన కార్యదర్శి. కానీ ఆయన కూడా దీన్ని అసలు ఏమాత్రం పట్టించుకోకుండా ఉండడము, పార్టీలు ఎవరికి వారు ఏమైనా తీరాయని వెళ్ళడం అనేది ఎలక్షన్ టైంలో కొంత కార్యకర్త గందరగోళం గురవుతున్నారు. కార్యకర్తలు పార్టీలో ఉండాలా వద్దా, ఉంటే ఏంటి పరిస్థితి, ఏం జరగబోతుంది, భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది, ఏ నాయకుడితో మాట్లాడితే ఎవరికి ఇబ్బంది వస్తుంది, తన భవిష్యత్తు ఏంటి, ఈ నాయకుడు మాట్లాడితే ఆ నాయకుడి ద్వారా భవిష్యత్తు ఏంటి అనే విషయంలో కార్యకర్తలు కూడా సందిగ్ధంలో ఉన్నారు. ఇవన్నింటినీ సమన్వయం చేసి, ఇవన్నింటినీ కోఆర్డినేషన్ చేసి, వీటన్నింటినీ పరిష్కరించేందుకు ఇప్పుడు కేస్ మన కిషన్ రెడ్డి పైన పెద్ద బాధ్యత ఉంది, పెద్ద ఒక బండరాయి ఉందనే చెప్పవచ్చు వాస్తవానికి కిషన్ రెడ్డి మీద. ఆయనేమి
ఇప్పుడు ఆయనకు రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్ర పార్టీ నడపడం అనేది ఖర్చు మీద సాము లాంటిదే. రేపు అభ్యర్థుల ఎంపిక విషయంలో అనేక గందరగోళాలు జరుగుతాయని మనం మరో పక్కన చూసుకున్నట్టయితే ఇంత జరుగుతున్నా, మేము అధికారంలోకి వస్తే తొలి సంతకం చేస్తాం గిరిజన రిజర్వేషన్ల పైన, అలాగే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ కూడా ప్రకటించారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అధికారంలోకి వస్తే అంటే విభేదనప్పుడు కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నాయి. గతంలో మనం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర గమనిస్తే చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టుకున్నారు, ఎన్నికల ప్రచారంలో కూడా తన్నుకున్నారు. కాబట్టి అయినప్పటికీ ప్రజలు మన ఆదరించి వాళ్ళకి అధికారం ఇచ్చారు. ఇక్కడ కూడా ఒకవేళ అంటే గతంలో కాంగ్రెస్ ఉన్నటువంటి చరిష్మాను బీజేపీ సంపాదించుకుందని భావిస్తే ప్రజలు బీజేపీ నిజంగా నమ్ముతున్నారు, బీజేపీని బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ప్రజలు కృతనిశ్చయంతో దృఢ సంకల్పంతో ఉన్నారు అన్న సమయంలో పొరపాటున బీజేపీ అధికారంలోకి వస్తే వాళ్ళు పెడతామని చెప్పారు. రాజకీయ పార్టీలు ఏవైనా సరే మాదే అధికారం అని చెప్తారు. ఇప్పటికీ రాష్ట్రంలో సరిగా ఉనికి లేనటువంటి పార్టీలు కొన్ని జిల్లాలకు, కొన్ని ప్రాంతాలకు అసలు నాయకులు ఎవరు అని తెలియని వాళ్ళు కూడా మేము ఏమీ అధికారంలో కోసం మాదే మొత్తం అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ప్రజలకు ఏమి ఇస్తాం, ఏం హామీలు ఇస్తాం, ఏం చేయబోతున్నాం, ఏం చేయబోతాం మేము, ఏ పార్టీ ఏం చేస్తుంది, మేమేం చేస్తాం అని చెప్తా ఉన్నాం. అది చెప్పడం సహజం. అది దాంట్లో అంటే బీజేపీకి మతపరమైన రిజర్వేషన్లు వ్యతిరేకం బీజేపీ, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఈ విషయంలో గతంలో ఏదైతే వికారాబాద్ చెవెళ్ళ సభలో అమిత్ షా కూడా స్పష్టంగా చెప్పారు, గిరిజన రిజర్వేషన్ అమిత్ షా స్పష్టమైన హామీ ఇచ్చారు. అదే హామీని ఇక్కడ కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. ముస్లిం మైనార్టీ ముస్లిం రిజర్వేషన్ను తొలగిస్తాము అని. అలాగే మనం చూసుకున్నట్టయితే నిన్న ప్రియాంక గాంధీ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే పాత స్కీమ్లు ఉన్నాయో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అవి అమలు చేస్తాం, అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటూ కూడా ప్రకటించారు. అలా ఇటువంటి పథకాలే తెలంగాణలో ఇప్పుడు 30వ తారీఖున కొల్లాపూర్లో సభ ఉంటుంది, ఆ సభకి ప్రియాంక గాంధీ హాజరవుతారంటూ కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో ఆవిడ ఇలాంటి పథకాలే ఇక్కడ కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందంటారా? వాస్తవానికి కొల్లాపూర్ సభకు ప్రియాంక గాంధీ వస్తున్నారు, 30వ తారీఖున అక్కడ జరుగుతుంది. ఆ సభలో మహిళా డిక్లరేషన్ను వెల్లడించే అవకాశం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది. మహిళా డిక్లరేషన్లో భాగంగానే మీరు అన్నట్టుగా ఏదైతే 500 గ్యాస్ ఆల్రెడీ కర్ణాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా చెప్పారు, మేము కూడా 500కి ఇస్తామని చెప్పేసి కొన్ని చోట్ల ఇది ఒక ప్రధాన ప్రచార అస్త్రంగా కూడా వెళ్ళింది. 500కే గ్యాస్ ఇస్తాం, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 500 రూపాయలకి గ్యాస్ ఇస్తాం. గతం అది సాధ్యమా అంటే సాధ్యమే. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ ధరలు పెరిగినప్పుడు 325 రూపాయలు 375 రూపాయలు ఆ మధ్యలో ఉన్న గ్యాస్ మాత్రమే వీటికి చెల్లించాల్సింది, మిగతా అమౌంట్ను కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్ర ప్రభుత్వము సబ్సిడీగా ఆయిల్ సంస్థలకు గ్యాస్కు చెల్లిస్తుందని చెప్పేసి అది హామీ నెరవేర్చారు. ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో దానికి మంగళం పడారో గ్యాస్ సబ్సిడీ పూర్తిగా ఎత్తేశారు. కేసీఆర్ ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ ఎత్తేసింది, అసలు గ్యాస్ సబ్సిడీ ఇచ్చారు. కానీ అప్పట్లో కొంత గ్యాస్ సిలిండర్లను లిమిట్కి పెట్టారు. ఒక కుటుంబానికి 6 అని మొదట్లో పెట్టినప్పటికీ అవి సరిపోవని చెప్పేసి మళ్ళీ 9 చేశారు, తర్వాత వాటికి 12 చేసి ఆపారు. అయితే ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసిన తర్వాత ఈ లిమిట్ ఏదైతే గృహ అవసరాలు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ కోసం లిమిట్ కూడా ఎత్తేసి ఎవరికి ఎన్ని సిలిండర్స్ అన్ని సిలిండర్ ఇస్తున్నా దాన్ని కొంత ఆన్లైన్ సిస్టమ్ చేయడం కొంత పారదర్శకంగా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు, జరుగుతూ ఉంది కూడా. అయితే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చెప్తా ఉంది, పేద ప్రజల కోసం వారి సంక్షేమం కోసం మేము కృషి చేస్తాము, మేము కావాల్సినటువంటి హామీలను ఇస్తున్నాం, అమలయ్యే హామీలనే ఇస్తాం, అమలు కాని హామీలు మేము ఇవ్వడం లేదు అని స్పష్టంగా చెప్తా ఉన్నారు. మహిళలకు 2000 రూపాయల పెన్షన్ కానీ, 500 రూపాయలకే సిలిండర్ కానీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, వడ్డీ లేని రుణాలు డ్వాక్రా కూడా వీటికి సంబంధించి ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. ఆల్రెడీ అంటే మహిళలకు సంబంధించి, యూత్కు సంబంధించి కూడా చెప్పారు, రైతుకు సంబంధించి చెప్పారు, ఇప్పుడు ఓబీసీ సంబంధించి కూడా ఒకటి చెప్దామని కావాలి. అంటే 5 హామీలతోటి ఎలక్షన్ మేనిఫెస్టో అంటే ముందే ఇవ్వాలని
ఎలక్షన్ మేనిఫెస్టోను సెప్టెంబర్ 17న విడుదల చేసి ఎన్నికలకు ముందుగానే అంటే ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ కన్నా ముందుగానే కొంత ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మీద విస్తృతమైన చర్చ జరగాలి. ఆ చర్చ జరిగినప్పుడే పార్టీ పట్ల ప్రజల్లో కొంత నమ్మకం కలుగుతుంది. సాధ్యమయ్యేది ఏంది, సాధ్యం కానిది అనే విషయం పైన కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే సాధ్యం కాదనేది ఏమీ లేదు, ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ప్రస్తుత ప్రభుత్వం దుబారాను తగ్గించడం, దుబారా ఖర్చు ఎక్కువగా చేస్తా ఉన్నాం కాబట్టి అది తగ్గించి, అవినీతిని తగ్గించి, పారదర్శకతను మరింతగా పెంచి అంటే ఈ పథకాలకు సంబంధించిన నిధులన్నీ సమకూరుతాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆదాయం తలసరి ఆదాయంతో సరిపోతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అప్పులు చేయకుండానే రాష్ట్రాన్ని పురోభివృద్ధిలో తీసుకెళ్తాం, పురోగతిని సాధిస్తాం, ఖచ్చితంగా అన్ని వర్గాలను ఆదుకుంటామని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ కోణంలోనే రేవంత్ రెడ్డి మరోపక్క బీఆర్ఎస్ రెండో విడత పీఆర్సీ అమలు చేస్తాము కొద్ది రోజుల్లోనే అంటూ కూడా ప్రకటించడం జరిగింది. అలా అయితే ఎలక్షన్స్ రానున్న నేపథ్యంలో మనకి గత కొంతకాలంగా ఏదైతే ఉద్యోగుల బదిలీ, అలాగే 317 జీవో, అలాగే డిఏ, ఇవన్నీ కూడా ఉద్యోగుల్లో కొంచెం అసంతృప్తి ఉంది, రాష్ట్ర సర్కార్పై తీవ్రంగా గుర్రుగా ఉందంటూ కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళని ఏదైతే మన్నం చేసుకోవడానికే ఇది చేస్తున్నారంటారా ఈ పీఆర్సీ బిల్లులు గాని, అది అసలు అంతవరకు అమలయ్యే ఛాన్స్ కూడా ఉందంటారు? ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల సమయంలో ఖచ్చితంగా కొంత తాయిలాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, అటు ఉద్యోగులు కానీ ఇటు ప్రజలకు కానీ ఎవరికైనా సరే. ఆ కోణంలోనే వెళ్తా ఉన్నది. మనం పదే పదే అనుకున్నాం కాదు, చాలాసార్లు కేసీఆర్ సీఎం కేసీఆర్ చెప్పారు, ఖచ్చితంగా మాది రాజకీయ పార్టీయే, సన్నాసం అవటం కాదు, మేము ఖచ్చితంగా ఎన్నికల సమయంలో రాజకీయం చేస్తాం, రాజకీయం చేస్తేనే మేము మనుగడ సాధిస్తామని స్పష్టంగా చెప్పారు. ఆయన ఏం చెప్పినా ఓపెన్గా చెప్పు చేస్తూ ఉన్నారు. ఉద్యోగులను ప్రచనం చేసుకోవడం, ఉద్యోగుల్లో గత కొంతకాలంగా వ్యతిరేకత ఉందన్న విషయం స్పష్టమవుతా ఉన్నది. అటు నిరుద్యోగుల్లో ఉందనే విషయం స్పష్టమవుతా ఉన్నది. మీరు గమనించండి, గతంలో కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మొన్న జరిగినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. అంటే ఇటు ఉద్యోగులు నిరుద్యోగులు ఈ రెండు వర్గాల మీద వర్గాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయి, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి అనే విషయం స్పష్టమవుతుంది. కాబట్టి వాళ్ళని కొంత ప్రసన్నం చేసుకోవాలి, అంటే ఏం చేయాలనే విషయంలో కొంత ఆలోచిస్తూ ఉంది. అందులో భాగంగానే పీఆర్సీ అనే తెరపైకి వచ్చింది. వాస్తవానికి పీఆర్సీని ఉద్యోగ సంఘాలు అడగాల్సిన అవసరం ఉంది, కానీ ఇప్పుడున్న ఉద్యోగ సంఘాలలో ఆ శక్తి ఆ సామర్థ్యం లేదు. వాళ్ళకి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి సాధించుకునే గతంలో చీమ చెట్టుకుమన్నా సమ్మెకు వెళ్తామని హెచ్చరించిన సంఘాలు గడిచిన 9 సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏది ఏమైనా, మీరు ఆర్టీసీ ఉద్యోగాలు తీసుకోండి, మున్సిపల్ ఉద్యోగాలను తీసుకోండి, ఎవరిని తీసుకున్నా ఏ ఉద్యోగ సంఘాలకు ఏ ఆపద వచ్చినా ఎన్జిఓలు కానీ టీఎన్జిఓలు కానీ స్పందించలేదు. ఎన్జిఓ సంఘాలు టీఎన్జిఓ సంఘాలు స్పందించట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళకున్న అప్లికేషన్స్ వాళ్ళకున్నాయి. సీఎం ఆగ్రహానికి గురవుతే మేము మనుగడ సాధించలేము అని ఆ ఉద్యోగ సంఘాల్లో ఉన్నటువంటి నాయకులు, ఉద్యోగుల మొత్తంలో కాదని, కొంతమంది నాయకుల్లో ఉంది ఆ అభిప్రాయం. అంటే వాళ్ళకి కావాల్సిన పోస్టింగ్ విషయంలో కావాల్సినవి, వాళ్ళకి కావాల్సిన పనుల విషయంలో కావాల్సినవి, వాళ్ళకి కావాల్సిన వ్యక్తిగత విషయాల్లో కానీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాళ్ళకు అన్నీ కడుపులో చల్ల కదలకుండా చేసి పెడతా ఉంది. కాబట్టి ఉద్యోగ సంఘాల నాయకులు ఆ సంఘాలను అడ్డుపెట్టుకొని తమ సొంత ప్రాపకం కోసం పాటుపడతా ఉన్నారు. అందులో భాగంగానే వాళ్ళు డిమాండ్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఒకటి వస్తుంది. రేపు ఎల్లుండో ఉద్యోగ సంఘాలతోటి భేటీగా ఉన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. వాళ్ళకి కావాల్సిన అంశం మీద కొంత తెలుగు, ఎస్ వాళ్ళు ఏది కోరితే అది ఎలక్షన్ టైం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్ అన్నింటినీ 100 to 200% రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ఫిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఖజానా మీద భారం ఎంత పడ్డా సరే, భవిష్యత్ తరాలకు ఎంత ఇబ్బంది కలిగినా సరే, ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేర్చి రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులందరూ బీఆర్ఎస్కు అనుకూలంగా, బీఆర్ఎస్ సానుకూలంగా పనిచేసే విధంగా తన వైపు తిప్పుకునేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ పీఆర్సీ కానీ మనం గమనించవచ్చు, ఎక్కడా కూడా ఆరోగ్య కార్డు పనిచేయట్లేదు. ఎంప్లాయ్ సిహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ని ఎక్కడా పనిచేయట్లేదు, ఒక నిమ్స్లో తప్ప. నిమ్స్ కూడా తప్పని పరిస్థితిలో విధేయని పరిస్థితిలో అమలు చేస్తూ ఉందని ఇస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వ ఆసుపత్రి, ఏ ప్రైవేట్ ఆసుపత్రికి పోయినా ఈహెచ్ఎస్ అంటే నేను మేము చేయలేము సార్, ఇది
మీరు అమౌంట్ చెల్లించండి, తర్వాత మీరు రియంబర్స్ పెట్టుకోండి. రియంబర్స్ పెట్టుకుంటే అది కూడా అదిగా వచ్చేటట్టు లేదు, అది రావట్లేదు. రియంబర్స్మెంట్లో చాలా రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం ఏదైతే తెలంగాణలో రాజకీయ కొత్త పుంతలు తొక్కుతుంది, రోజు రోజుకి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. అలాగే చూసుకున్నట్టయితే బీజేపీలో ప్రధానంగా అంతర్గత కుమ్మలాట్లు, అలాగే బీఆర్ఎస్ ఎన్నికల నేపథ్యంలో ఏదైతే అమల్లోకి రాని పథకాలు ఉన్నాయో వాటిని త్వర త్వరగా అమలు చేయడం, అసలుకి ఈ రాజకీయ కోణంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది తెలియాలంటే మరికొన్ని రోజుల వరకు వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ న్యూస్ క్యాన్, కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం చిరం కోసం.